మోసపోతున్నామని తెలుస్తుంది. తెలిసినా కూడా ఆయన ఈ మనుషులు ఎరుసలేము నుండి ఎరుకకు తయారవుతాడు. అయిన తర్వాత అక్కడ దొంగలు పట్టుకొని కొట్టి ఆ కొట్టి పడేస్తారు. ఇక్కడ దొంగలంటే సాదృశ్యము పాపం. ఎప్పుడైతే మందిరాన్ని వదిలి ఎప్పుడైతే ఇక స్థలాన్ని యొక్క సావాసాన్ని సంగ్రహాన్ని వదిలి వెళ్ళిన తర్వాత వెంటనే పాపము వచ్చేస్తుంది, మీద పడుతుంది. పాపము ఏ రకంగా చేయడం ఆ రకంగా నేను సర్వనాశనం చేస్తాను. చాలా చాలా స్ట్రాటజికల్గా చాలా టెక్నికల్గా మనం తప్పు చేయలేదులే అనుకుంటా అట్లనే అట్లనే వేసి లాస్ట్కు ఆ దొంగలు ఎక్కడైతే భయంకరంగా పుట్టినారో ఆ మనిషిని ఆ విధంగా ఆ పాపం కూడా మనల్ని అంత ఘోరంగా మనం నాశనం చేస్తుంది. ఇది సత్యం, ఇది ఎవరు కాదన్నా అనుకుంటా ఇది సత్యం. అయితే ఆ దొంగలు పడిన తర్వాత అతను పడేసినాక అక్కడ దిక్కే ఉన్నారు. కాకపోతే తర్వాత ఒక లేవీయుడు, తర్వాత ఒక పరిచయుడు వెళ్తారు. కానీ వారికి వారు చూడాలి గమనించే పరిచయం. కానీ ఒక సమరయుడు ఆ దారిని వెళ్తూ మామూలుగా మనము బయట ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ లాంటివి ఏదైనా జరిగినా కూడా వెంటనే ఎవరు రారు మనకెందుకు బయట దారిపై మనకెందుకు అని మనము తెలుసుకోమన్న ఇది మానవ నైజం. కానీ ఇక్కడ ఇద్దరు మనుషులు చూసి వెళ్ళిపోతారు. మనకెందుకు వాళ్ళు తీసుకుపోయి మనం ఏం చేయాలి, ఎక్కడికి వస్తుందా, మనకే పదవులు ఉన్నాయి, మనకే కష్టం ఉంది, మనకే మన బాధలు ఉన్నాయి, మన బాధలు ఎట్లా ఆలోచిస్తున్నారు. కానీ సమరయుడు ఆగి చూడండి ఇది 33. ఆ సమరయుడు ప్రయాణం పోతూ అతను పడిన చోటుకు వచ్చి అతను చూసి అతని మీద జాలి పడి ఫస్ట్ ఏం చేశారు, జాలి కలిగింది. జాలి కలిగింది ఎవరు, జాలి కలిగిన దేవుడు. సమరయుడు యేసుప్రభు సాదృశ్యం. ఇక మనం చేసే పనులకి దేవుడు మన మీద జాలి పడి దగ్గరికి వస్తాడు. తర్వాత దగ్గరికి పోయి నూనెలు ద్రాక్షరసం పోసి అతని గాయలు కట్టి నూనెలు ద్రాక్ష అభిషేకిస్తాడు. తైలం అభిషేకంతము 61:4. Yeah.